Hello friends, ee video lo nenu gas distribution companies gurinchi maatladabothunnanu. So gas distribution companies kinda manaki four companies gurinchi maatladutanu. More than four companies unnai, but nenu ee video lo main ga GAIL gurinchi, Indraprastha gas gurinchi, Petronet LNG gurinchi, alage Mahanagar gas gurinchi maatladabothunnanu. Okay, so ee four companies ni nenu fundamentals ga touch chestanu, fundamental analysis laga. Aa tarvata valuations kuda మాట్లాడతాను. సో ఓకే, వాల్యుయేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. అలాగే టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి ఏ కంపెనీస్ ని మనం ఏ లెవెల్స్ దగ్గర బయింగ్ చేయొచ్చు, అలాగే షార్ట్ టర్మ్ గా కూడా కంపెనీస్ లో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎలా ఉంటాయి, టెక్నికల్ గా స్వింగ్ ట్రేడ్స్ కూడా ఏమన్నా ఉన్నాయా లేదా అనేది ఒక బ్రాడ్ గా అనాలిసిస్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దగ్గర దగ్గర ఫోర్ కంపెనీస్ గురించి మాట్లాడబోతున్నాము. గెయిల్, ఇంద్రప్రస్థ గ్యాస్, మహానగర్ గ్యాస్, పెట్రోనెట్ ఎల్ఎన్జీస్, ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, గుజరాత్ గ్యాస్ అని చెప్పి, బట్ వాటి గురించి డిస్కస్ చేయను నేను. ఓకే, ఫోర్ కంపెనీస్ గురించి నేను మాట్లాడతాను. సో రీసెంట్ గా మనకి కొన్ని న్యూస్ కూడా ఉంది. మనకి ఏంటంటే గెయిల్ కూడా హెవీగా ఒకరోజే 10% పడటం జరిగింది, ఎందుకంటే సిఎల్ఎస్ఏ డౌన్ గ్రేడ్ చేసింది ఈ స్టాక్ ని, ఓకే, ఈ కంపెనీని. సో అది కూడా చూద్దాం. అలాగే ప్రైవేట్ ఎంటిటీస్ కూడా ఈసారి మనకి లైక్ రిలయన్స్, ఎస్పెషల్లీ రిలయన్స్ మనకి ప్రైవేట్ ఎంటిటీస్ కూడా ఈ కంపెనీ మనకి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ లోకి రాబోతున్నాయి అనేది ఒక న్యూస్ కూడా ఉంది. సో వీటన్నిటి గురించి కూడా నేను నా వ్యూస్ ప్రకారంగా నేను డిస్కస్ చేస్తాను. సో ఫోర్ కంపెనీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వీడియో కొంచెం లాంగ్ అవ్వచ్చు, బట్ ఏంటంటే మీరు పేషెన్స్ గా కనుక ఈ వీడియోని చూసినట్లయితే తప్పకుండా ఈ వీడియో నుంచి మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది నా అభిప్రాయం. సో ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ ని మీరు మిగతా కంపెనీస్ కూడా, మిగతా సెక్టర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఓవరాల్ గా ఈ వీడియో తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఒక కాంప్రిహెన్సివ్ వీడియో మీ ముందు ఉంచుతాను నేను. సో కొద్దిగా క్లియర్ గా స్లోగా కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినట్లయితే తప్పకుండా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఫండమెంటల్స్ మీద, టెక్నికల్స్ మీద, ఫైనాన్షియల్ అనాలిసిస్ మీద ఈ ఛానల్లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. సో రీసెంట్ గా చూసినట్లయితే బాలకృష్ణ ఇండస్ట్రీస్, వెంకీస్, శాంతి గేర్స్, ఎస్కోట్ అనాలిసిస్, మహేంద్ర హాలిడేస్, ఓకే, ఇవన్నీ కూడా నేను అనలైజ్ చేశాను. అలాగే వాల్యుయేషన్ మెథడ్స్, డిసిఎఫ్ మెథడ్ గురించి కూడా రీసెంట్ గా నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో అలాగే టెక్నికల్ అనాలిసిస్ మీద కూడా నేను చాలా వీడియోస్ చేశాను. సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా లేకపోతే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలని ఉన్నా కానీ. ఓకే, సో తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఫేస్బుక్ ఈ లింక్ లో మనకి డిస్క్రిప్షన్ లో కూడా నేను ఫేస్బుక్ గ్రూప్ ది టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్స్ కూడా ఉంటాయి, అందులో మీరు కూడా జాయిన్ అవ్వండి, అండ్ దానివల్ల మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ అంతా హెల్ప్ఫుల్ గా అనిపిస్తుంటే, ఈ వీడియోస్ నుంచి మీరు హెల్ప్ఫుల్ కొంత నేర్చుకున్నట్లయితే, కొత్త విషయాలు నేర్చుకున్నట్లయితే తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి. మోర్ ఓవర్ మీ ఫ్రెండ్స్ తో ఈ ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, సో అది ఆ హెల్ప్ చేయండి నాకు. ఓకే, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనకి మెయిన్ గా ఈ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఈ కంపెనీస్, మనకి మనం డిస్కస్ చేయాలనుకున్న కంపెనీస్ అన్ని కూడా గెయిల్ నుంచి, గెయిల్ కానీ మహానగర్ కానివ్వండి, ఇంద్రప్రస్థ గ్యాస్ కానివ్వండి, మూడు కూడా, అండ్ పెట్రోనెట్ అంత టెక్నికల్లీ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది, అంత ఎక్కువ కరెక్షన్ అనేది మనకి రాలేదు. ఓకే, సో బిగ్, బట్ మిగతా కంపెనీస్ అన్ని కూడా కరెక్ట్ అవటం జరిగింది. సో దానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి ప్రైవేట్ ఎంటిటీస్ టు ఎంటర్ ఎల్పీజీ మార్కెట్. ఓకే, సో గవర్నమెంట్ ఏంటంటే ఇప్పటి వరకు పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ ప్లేయర్స్ కి అంత హెల్ప్ఫుల్ గా లేవు. సో ఏంటంటే రిలయన్స్ ఆల్రెడీ ఇందులో ఉంది, కానీ కొంచెం చాలా తక్కువ మందికి, ముంబై థానే ఏరియాస్ లో ఉన్న చాలా తక్కువ మందికి అది క్యాటర్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే గోయింగ్ హెడ్ ఏంటంటే మనకి చూడండి, ఈ రిలయన్స్ లాంటి వాటికి కూడా ఈ మేబీ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అంటున్నారు ఈ బడ్జెట్ లో. మనకి నెక్స్ట్ గోయింగ్ హెడ్ మనకి ఈ దీని గురించి ఇంకా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, బట్ ఇక్కడ కొన్ని డిస్కస్ చేయాల్సిన కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో మెయిన్ ఏంటంటే ప్రైవేట్ ప్లేయర్స్
ఓకే. ఈ దీని మీద డిస్కషన్ నేను కంపెనీస్ ని అనలైజ్ చేసేటప్పుడు నేను మాట్లాడతాను. ఓకే ఓకే. ఇక్కడ చూడండి, మనకి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇది న్యూస్ ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ కూడా ఈ కంపెనీస్ లాగా ప్రైవేట్ కంపెనీస్ కూడా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్స్ లో రావచ్చు అనేది, రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది న్యూస్ అనమాట. సో ఈ న్యూస్ వల్ల ఏంటంటే దీని వల్ల ఏమవుతుందంటే మోనోపోలీ స్టేటస్, ఈ కంపెనీస్ అన్ని కూడా మోనోపోలిక్ స్టేటస్ లో ఉన్నాయి. ఓకే. సో అవి కూడా మోనోపోలీస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహానగర్ తీసుకున్నారనుకోండి, మహారాష్ట్ర ఏరియాలో, ముంబై తానే మహారాష్ట్ర ఏరియాస్ లో ఇది మోనోపోలీ అనమాట. ఓకే. అలాగే ఇంద్రప్రస్థ గ్యాస్ తీసుకుంటే ఢిల్లీ నార్థర్న్ సైడ్, పంజాబ్ నార్త్ ఇండియా అటు సైడ్ అనమాట. పెట్రోనెట్ ఎల్ఎన్జీ తీసుకుంటే మన గుజరాత్ సైడ్ అటు సైడ్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఉంది. సో ఇలాగ వీళ్ళకి ఏంటంటే మోనోపోలీ స్టేటర్ ఉంది. ఈ మూడు కంపెనీస్ కూడా గెయిల్ మూడు కంపెనీస్ లో కూడా ప్రమోటర్ అనమాట. ఓకే. సో ఇలాగ ఈ కంపెనీస్ కు ఒక మోనోపోలీ స్టేటస్ ఉంది. గోయింగ్ అహెడ్ ఈ మోనోపోలీ స్టేటస్ బ్రేక్ అవ్వచ్చు, వీళ్ళ మార్జిన్స్ మేబీ ఎఫెక్ట్ అవ్వచ్చు అనేది మనకి చెప్తాను అనేది న్యూస్ అనమాట. ఓకే. సో ఈ న్యూస్ నేను ముందు ముందుగా మీకు నేను క్లియర్ గా ఈ న్యూస్ ఎలాగ ప్యాన్ అవుట్ అవ్వచ్చు, యాక్చువల్గా సినారియో ఏమవుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే. సో మీకు ఎగ్జాంపుల్స్ తో నేను మీకు చెప్తూ ఉంటాను. సో దట్ మీకు ఏంటంటే మీకు ఈ న్యూస్ అనేది ఎంత వరకు ఎఫెక్ట్ చేయొచ్చు ఈ కంపెనీస్ అనేది చూద్దాం. ఓకే. సో అది ఎండ్ ఆఫ్ ది వీడియో వరకు మీకు అర్థమైపోతుంది నేను చెప్పేది కూడా క్లియర్ గా. సో ఓకే ఓకే ఫ్రెండ్స్, చూద్దాము. అలాగే ఇప్పుడు రీసెంట్ గా మీరు ఇక్కడ గెయిల్ ఇండియా చార్ట్ చూపిస్తాను మీకు. ఓకే. ఇక్కడ చూడండి. సో ఇంతకు ముందు గెయిల్ ఇండియా నేను టెక్నికల్ అనాలిసిస్ మనకి స్వింగ్ ట్రేడింగ్ పిక్స్ లో కూడా నేను గెయిల్ ఇండియా చెప్పడం జరిగింది. ఓకే. మోర్ ఓవర్ ఇప్పుడు ఈ చార్ట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే. ఏం జరిగిందో చూద్దాము. సో ఆ రోజు ఏం జరిగిందో, సింగిల్ డేలో మనకి దగ్గర 10% పడటం జరిగింది. సో అక్కడ ఆ రోజు ఏం జరిగిందో అది ఒకసారి చూద్దాము. ఓకే. ఇది చార్ట్. సో ఇక్కడ చూడండి మనకి ఈ రోజు డే ఆ రోజు పడినది ఇక్కడ చూడండి. యాక్చువల్ గా అది గ్యాప్ డౌన్ తోనే ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయ్యి కూడా స్టిల్ ఇంకా మనకి పడింది. సో దగ్గర 350 levels, ఓకే, పైన 360 levels నుంచి ఈ స్టాక్ యాక్చువల్ గా చెప్పాలంటే మనకి ఇక్కడ మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. సిమెట్రికల్ ట్రయాంగిల్ నుంచి కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అనేది ఇక్కడ రావటం జరిగింది. బట్ స్టిల్ ఇక్కడ పడటం జరిగింది. చూద్దాము ఆ రోజు ఏంటంటే సిక్స్త్ జూన్ అనమాట. సో దగ్గర 360 నుంచి ఈ స్టాక్ దగ్గర 315 levels కి 315 levels కి పడిపోయింది. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కూడా ఈ ఏరియాలో కన్సాలిడేట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ సేమ్ అలాగే దీనికి తోడు మనకి ఇక్కడ CLSA అని చెప్పి ఒక గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ, ఇది వాళ్ళు కూడా ఈ స్టాక్ ని డౌన్ గ్రేడ్ చేశారు. టార్గెట్ ప్రైస్ ఇంతకు ముందు 420 నుంచి ఇప్పుడు 365 levels కి ఇప్పుడు టార్గెట్ ప్రైస్ అనేది ఇచ్చారు. ఓకే. సో దీనికి ఏంటంటే దీని ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. PNGR అనమాట, రెగ్యులేటరీ బోర్డు. సో పెట్రోలియం నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు ఏం చేసిందంటే ఎక్స్పెక్టెడ్ టారిఫ్ కన్నా వీళ్ళ టారిఫ్ అంత హైక్ చేయలేదని చెప్పి సో వీళ్ళకి ఏంటంటే డౌన్ గ్రేడ్ చేశారు. ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది, ప్రాఫిట్స్ లో ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి దీన్ని డౌన్ గ్రేడ్ చేశారు. ఓకే. సో వీటన్నిటిలో కూడా ఇప్పుడు డౌన్ గ్రేడ్ అయ్యింది. ఆ తర్వాత ఈ ఎల్పిజీ ప్రైవేటైజేషన్ అవుతుంది. సో వీటన్నిటిని కూడా నేను మీకు వీటి ఇంపాక్ట్ ఏంటో ఎగ్జాక్ట్ గా చెప్తాను. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఏంటో, అసలు జనరల్ గా ఏం జరగచ్చు, దేనికి మనకు భయపడాల్సిన అవసరం ఉందా లేకపోతే అవసరం లేదా అనే విషయాల గురించి నేను మీతో క్లియర్ గా డిస్కస్ చేస్తాను. సో బట్ మోర్ ఓవర్ ఏంటంటే కంపెనీ గురించి కొద్దిగా ముందుకే వెళ్దాము. సో ఇక్కడ ఫస్ట్ టెక్నికల్ పొజిషన్ మీకు డిస్కస్ చేస్తాను. సో మీకు ఇంతకు ముందు వీడియోస్ లో మీరు చూసినట్లయితే కనుక తప్పకుండా నేను ఆల్రెడీ గెయిల్ గురించి డిస్కస్ చేశాను, ఇక్కడ గెయిల్ 12th June అని చెప్పి. ఓకే. సో ఇక్కడ చూడండి, టెక్నికల్ లెవెల్స్ గా చూసినట్లయితే మనకి 290 నుంచి ఈ లెవెల్స్ అనమాట, 290 to 310 levels మంచి సపోర్ట్ లెవెల్స్ అనమాట. సో ఇక్కడ కూడా నేను ట్రేడింగ్ పర్పస్ కోసం కూడా చెప్పడం జరిగింది. బట్ లాంగ్ టర్మ్ చూసినట్లయితే మీకు లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా చూసినట్లయితే నేను ఇక్కడ వీక్లీ చార్ట్స్ కి వెళ్తాను. ఓకే. సో వీక్లీ చార్ట్స్ ప్రకారంగా కూడా ఇక్కడ చూడండి మనకి ఈ పొజిషన్ దగ్గర మనకి 300. ఓకే. సో ఇది ఈ పొజిషన్. ఓకే. 295. ఓకే. 290 నుంచి 310 levels మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట ఈ స్టాక్ కి. ఓకే. ఓకే. ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు, మనం లైన్ డ్రా చేయొచ్చు. సో నేను మీకు ఇంకొకసారి వీక్లీ చార్ట్స్ పైన లైన్ డ్రా చేస్తాను. ఓకే. ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు మనం దగ్గర.
సో ఈ లైన్ అనమాట. సో ఈ లైన్ అనేది మనకి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ గా వ్యవహరిస్తుంది. ఓకే, ఇది 300 లెవెల్స్ లో ఉంది. ఓకే, సో ప్రస్తుతం మనకి ఈ స్టాక్ కూడా దగ్గర దగ్గర 306-307 లెవెల్స్ లో ఉంది అనమాట. సో ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ మళ్ళీ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి దగ్గర దగ్గర 265 లెవెల్స్ కి స్ట్రాంగ్ నెక్స్ట్ సపోర్ట్ ఉంది. ఓకే, సో ఇది మాక్సిమం ఒకవేళ ఇక్కడ నుంచి కనుక బ్రేక్ అయితే కనుక దగ్గర దగ్గర మనకి 265 లెవెల్స్ 270 లెవెల్స్ కి వెళ్ళొచ్చు అనేది మనకి అర్థం అవుతుంది. ఓకే, సో బట్ అప్ సైడ్ ఇంతకు ముందు నేను డిస్కస్ చేసినట్లే టార్గెట్స్ మనకి 330-365-390 లెవెల్స్ అని చెప్పి చిన్న టార్గెట్స్. ఓకే, సో ఇది ఇలా ఉంచుదాము. సో ఇది టెక్నికల్ లెవెల్స్ ప్రకారంగా ఇప్పుడు మంచి సపోర్ట్ లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లో ఉంది. ఓకే, సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను ఈ కంపెనీ గురించి పెద్ద డిస్కషన్ ఇవ్వను, కొంత ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. సింపుల్ గా కూడా ఒక రిటైల్ ఇన్వెస్టర్ కొన్ని తెలిసిన విషయాల్ని యూస్ చేసుకొని ఏ విధంగా మంచి కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను మీకు. సో ఇక్కడ ఇది మార్కెట్స్ మోజో, ఇందులో ఏం లేదు, మీకు మార్కెట్స్ మోజోలో చూడొచ్చు, లేకపోతే ఇంకా ఈజీగా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో కనపడుతుంది అని చెప్పి. షేర్ హోల్డింగ్ మీరు యాన్యువల్ రిపోర్ట్స్ లో చూసుకోవచ్చు, లేకపోతే ఏ వెబ్సైట్ అయినా మనీ కంట్రోల్ లో కూడా చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఒక చిన్న విషయం మీకు చూపిస్తాను. సో ఇది కేర్ఫుల్ గా చూడండి. సో ఇలాంటి కంపెనీస్ ఏంటంటే కొన్ని ఇలాంటి కొన్ని టైప్ ఆఫ్ అనాలిసిస్ కూడా మనం జాగ్రత్తగా అవేర్నెస్ సెల్ఫ్ అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి ఒకసారి చూడండి. ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ చూడండి 52%. ఓకే, నేను క్యాలిక్యులేటర్ తీసుకుంటాను ఇక్కడ. ఓకే, అన్ని క్యాలిక్యులేషన్ ఆల్రెడీ ఉన్నాయి, బట్ స్టిల్ ఏంటంటే నేను ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ చూడండి 52%. ఓకే, సో అదే ఇక్కడ రాస్తాను 53. ఓకే, 52.64. సో ప్రమోటర్ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కంపెనీ కాబట్టి. ఎఫ్ఐఎస్ చూడండి దగ్గర దగ్గర 21% ఎఫ్ఐఎస్ ఉన్నారు. ఓకే, ఓకే, ప్లస్ నెక్స్ట్ అదర్ డిఐఎస్ చూడండి 8.77 ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ చూడండి 8.33 ఉన్నారు. సో ఈ ఇద్దరు కలిపి ఇది 9+9 18. ఓకే, 8, 8, 16, 17% ఉన్నారు ఇద్దరు. ఓకే, ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్ చూడండి 5.68, అంటే దగ్గర దగ్గర 6% ఉన్నారు. సో 97% ఈ కంపెనీలు అంటే నాన్ ఇన్స్టిట్యూషన్, అంటే మనం నాన్ ఇన్స్టిట్యూషన్ అంటే రిటైల్ ఇన్వెస్టర్స్, ఓన్లీ 3.4% ఉన్నారు. దగ్గర దగ్గర 97% లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో ఉన్నారు. చూడండి రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క పార్టిసిపేషన్ ఎంత తక్కువ ఉందో చూడండి, less than 5%. దగ్గర దగ్గర 3.72% రిటైల్ ఇన్వెస్టర్స్ మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా చెప్పటం ఏంటంటే వీళ్ళందరినీ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ గా కన్సిడర్ చేయొచ్చు. ప్రమోటర్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేబీ కొంత స్టేక్ రెడ్యూస్ చేయొచ్చు, బట్ ఆ రెడ్యూస్ చేసిన స్టేక్ అంతా కూడా ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ కొనేసుకుంటారు. ఓకే, సో చూడండి కేవలం 3.5%. నేను ఇక్కడ ఎటువంటి ఇన్ఫరెన్స్ చేయను, ఇంత తక్కువ ఉంటే మంచిది ఇంత ఎక్కువ ఉంటే మంచిది అని ఒకసారి మీరు ఆలోచించండి. ఇంత తక్కువ ఉంది రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క షేర్ ఇందులో, అంటే చూడండి మిగతా ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఎంత స్ట్రాంగ్ గా ఈ షేర్ ని కొనుక్కుంటున్నారో ఒకసారి ఆలోచించండి. సో ఇప్పుడు ఒకసారి మనం బ్యాక్ వెళ్దాము. సో సిఎల్ఎస్ఏ డౌన్ గ్రేడ్ చేయటము, లేకపోతే ఈ ప్రాఫిటబిలిటీ తగ్గుతుందని చెప్పి టారిఫ్ ఇంక్రీజ్ చేయలేదని ప్రాఫిటబిలిటీ తగ్గుతుందని చెప్పి వాళ్ళు, లేకపోతే ఇప్పుడు మనకు ఉన్న న్యూస్ ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రైవేట్ ప్లేయర్స్ కూడా వచ్చేసి ఈ గ్యాస్ సెక్టర్ లో వచ్చేస్తారను, బట్ ఇక్కడ చూడండి మేబీ ఈ ప్రమోటర్ హోల్డింగ్ మేబీ కొంచెం వాళ్ళు తగ్గించవచ్చు, బట్ తగ్గించిన ప్రమోటర్ హోల్డింగ్ కూడా ఎప్పుడు కూడా ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ కొనేసుకుంటున్నారనమాట. సో ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి. సో ఎందుకు ఈ కంపెనీకి రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా తక్కువ మంది ఎందుకు ఉన్నారు, ఎందుకు ఇంతమంది ఎఫ్ఐఎస్ 21% ఎఫ్ఐఎస్ ఎందుకు ఇన్వెస్ట్ చేశారు, మిగిలిన 25% ఎందుకు డిఐఎస్ ఇన్వెస్ట్ చేశారో ఒకసారి ఆలోచించండి. ఓకే, సో నేను ఇందులో నేను కంక్లూజన్స్ ఏమి ఇవ్వట్లేదు మీకు. సో మీరు అందరూ కూడా ఆలోచించగలిగే శక్తి ఉందని నాకు తెలుసు. సో మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే, సో అలాగే ఇక్కడ చూడండి ఎన్ఐఎస్ నెట్ నాన్ ఇన్స్టిట్యూషనల్ షేర్ హోల్డర్స్, అంటే మనం రిటైల్ ఇన్వెస్టర్స్ చూడండి మెల్లమెల్లగా స్టేక్ తగ్గుతుంది, అంటే మెల్లగా స్టేక్ తగ్గుతుంది రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, దగ్గర దగ్గర 5% ఉండే రిటైల్ ఇన్వెస్టర్స్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఇప్పుడు దగ్గర దగ్గర 3.5% వచ్చారు. ఇలా చూడండి 5-3.5% వచ్చారు. సో ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది ఆలోచించండి. ఓకే, సో ఇలాంటి కంపెనీస్ ని
ఎందుకు డౌన్ గ్రేడ్ చేశారు, ఇలాంటి కంపెనీని ఎందుకు డౌన్ గ్రేడ్ చేశారు? ఎస్ అఫ్ కోర్స్ మేబీ కొంతకాలం దీన్ని ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు, బట్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ లోకి ఓకే. సో ఒకసారి ఆలోచించండి, ఎందుకు ఆ కంపెనీ నా అనాలిసిస్ ప్రకారం ఎందుకు వాళ్ళు డౌన్ గ్రేడ్ చేశారు అంటే, రిటైల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎందుకు 21% ఎఫ్ఐఐస్ ఇందులో హోల్డింగ్ పెట్టుకున్నారు, రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్న ఇంకా స్టాక్స్ అన్ని కూడా కంపెనీ రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్న షేర్స్ అన్నింటినీ కూడా కొనేయటానికి. అర్థమైందా ఫ్రెండ్స్? సో చూడండి, ఇలాంటివన్నీ కూడా డౌన్ గ్రేడ్స్ అప్గ్రేడ్స్ వీటన్నిటి గురించి పెద్ద పట్టించుకోకండి. ఓకే, సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఈ కంపెనీకి ఇంకా ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ ని ఇంకా దూరం చేసేయాలి ఈ కంపెనీ నుంచి. ఎక్కువ ఇంకా ఎఫ్ఐఐస్ వాళ్ళకి ఏంటంటే ఈ స్టాక్ ని చీప్ గా కొనాలి, ఇంకా చీప్ గా కొనాలన్నమాట. అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మేసుకుని వాళ్ళు తీసేసుకోవటానికి అనేది నా అనాలిసిస్ ప్రకారం. మేబీ నేను తప్పవచ్చు, మేబీ గోయింగ్ అహెడ్ ప్రమోటర్స్ ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేక్ రిడ్యూస్ చేయొచ్చు, బట్ ఇప్పుడు వాళ్ళు రిడ్యూస్ చేస్తున్న ఎవ్రీ టైం వాళ్ళు రిడ్యూస్ చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు మీకు చూపిస్తాను నేను ఎఫ్ఐఎస్ ని ఎఫ్ఐఎస్ కొనేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మీరు 53.96 నుంచి ఇప్పుడు 52.64 ఉంది, బట్ కంటిన్యూస్ గా ఎఫ్ఐఎస్ చూడండి ఎలా ఈ స్టాక్ ని అక్యూములేట్ చేసుకుంటున్నారు ఆల్రెడీ. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ స్టాక్ ని కొద్దిగా తగ్గించారు ఎక్స్పోజర్, బట్ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా ఈ స్టాక్ లో ఎక్స్పోజర్ ని ఇంక్రీజ్ చేస్తున్నారు. ఓకే, సో ఎందుకు ఇంక్రీజ్ చేస్తున్నారు అనేది మీరు, మ్యూచువల్ ఫండ్స్ తగ్గించారు బట్ అలాగే ఇన్సూరెన్స్ హోల్డింగ్ కంపెనీస్ కూడా ఇందులో ఇంక్రీజ్ చేశారు. ఓకే ఓకే, సో అదర్ డిఐఎస్ కూడా ఇందులో కొద్దిగా ఇప్పుడు మనకు చూసినట్లయితే 7.77 నుంచి 8.85 ఆ తర్వాత తగ్గారు, మళ్ళీ ఇప్పుడు ఇంక్రీజ్ చేసుకుంటున్నారు అనమాట. ఓకే, మెయిన్ గా ఒక ట్రెండ్ చూసినట్లయితే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు, అలాగే ఎన్ఐఎస్ మన లాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం అమ్ముకుంటున్నారు. సో నేను ఇంక ఇందులో మీకు పెద్ద పెద్ద అనాలిసిస్ ఏది చేయను. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికే ఈ కంపెనీని కనుక మీరు కనుక ఏం చేయాలో మీకు ఈ కంపెనీ గురించి ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, సో ఇప్పుడు నేను మనకి ఈ కంపెనీ యొక్క నేను డిసిఎఫ్ మెథడ్ యూజ్ చేసి ఈ కంపెనీ యొక్క క్యాలిక్యులేషన్ నేను చేస్తాను. ఓకే, సో అది కూడా ఒకసారి చూడండి. అన్ని కంపెనీస్కి నేను చేయను, మేబీ మనకి మహానగర్ గ్యాస్ అండ్ ఈ గెయిల్ యొక్క డిసిఎఫ్ మాత్రం నేను చేస్తాను. ఓకే, సో ఎలాగో డిసిఎఫ్ క్యాలిక్యులేట్ మనం జనరల్గా ఓకే, సో మనం ఎక్సెల్ షీట్ యూజ్ చేసి డిసిఎఫ్ మెథడ్ డిసిఎఫ్ యూజ్ చేసి మనం దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ అది క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో మేబీ గోయింగ్ అహెడ్ గెయిల్ కి కొత్త ప్లాంట్స్ ని ఇన్స్టాలేషన్ కానివ్వండి, సో నెంబర్ ఆఫ్ కేపెక్స్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంది, అవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం. సో స్టిల్ ఏంటంటే నేను మీకు ఒక బ్రాడ్ ఐడియా అనేది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ కంపెనీ అంటే ఇది నా అనాలిసిస్ కరెక్ట్ అవ్వచ్చు అనేది కాదు, బట్ స్టిల్ ఏంటంటే మనం ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ కూడా మనం ఆలోచించాలి అనేది నా ఉద్దేశం. ఓకే, సో ఇక్కడ మనం స్క్రీనర్ లో ఉన్నాం. ఫస్ట్ మనకి యావరేజ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ చూద్దాం. లాస్ట్ 3 ఇయర్స్ చూడండి, 12,529 crores ఉంది. ఓకే, సో యావరేజ్ గా కూడా ఈ కంపెనీ దగ్గర 5,000 crores మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఇస్తుంది. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేద్దాం లాస్ట్ 3 ఇయర్స్ ది. ఓకే, సో ఇక్కడ చూడండి లాస్ట్ 3 ఇయర్స్ మనకి దగ్గర 12,000 crores. ఓకే, సో నేను అప్రాక్సిమేట్ గా వేసేస్తాను. ఇక్కడ చూడండి 12,000 crores ఉంది కాబట్టి నేను ఇక్కడ 4,200 crores నేను ఇక్కడ వేస్తాను. ఓకే, ఓకే, ఇక్కడ నేను 4,000 crores అనేది రాశాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి గెయిల్ మనకి సిఏజీఆర్ ఎంత, లాస్ట్ 3 ఇయర్స్ యొక్క సిఏజీఆర్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి నెగిటివ్ -1.76 అని చూపిస్తుంది. లాస్ట్ 10 ఇయర్స్ ఏమో 11.55 అని చూపిస్తున్నారు, లాస్ట్ 5 ఇయర్స్ వచ్చేసి 2.51 అని చెప్పి చూపిస్తున్నారు. ఓకే, బట్ నేను ఇక్కడ చూసినట్లయితే క్యాలిక్యులేట్ చేసిన దాని ప్రకారం ఏమో కరెక్ట్ గా లేదు. సో ఈ క్యాలిక్యులేషన్, సో ఇక్కడ నేను లాస్ట్ 3 ఇయర్స్ తీసుకుంటాను. ఓకే, 2017, 18, 19, సో ఈ 3 యొక్క అంది తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి మనం సింపుల్ గా వెబ్సైట్ లో కూడా ఈ వాల్యూస్ ని మనం ఇన్పుట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఈ రెవెన్యూస్ చూడండి 48149. సో నేను ఆల్రెడీ ఇది క్యాలిక్యులేట్ చేశాను 48149. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఇయర్ వచ్చేసి 75126. ఓకే,
75126. ఓకే, సో ఈ మధ్యలో మనకి టైం పీరియడ్ వచ్చేసి 3 ఇయర్స్. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర దగ్గర 16% సిఏజీఆర్ తో లాస్ట్ 3 ఇయర్స్ లో మనకి ఈ కంపెనీ అనేది రెవెన్యూస్ అనేవి గ్రో అయినాయి దగ్గర దగ్గర 16%. ఓకే, సో సో అలాగే మనం ఇప్పుడు గోయింగ్ హెడ్ ఈ కంపెనీ ఎంత ఏ లెవెల్లో గ్రో అవుతుంది అనేది కూడా నేను మనకి అంటే కన్వెన్షనల్ పర్పస్ కోసం నేను 11% గ్రో ఫస్ట్ కమింగ్ 5 ఇయర్స్ 11% గ్రో అవుతుందని, ఆ తర్వాత 9% గ్రో అవుతుందని, సో యావరేజ్ గా ఈ కంపెనీ ఒక 10%తో నెక్స్ట్ కమింగ్ 10 ఇయర్స్ 10% గ్రో అవుతుంది అనేది అనుకుంటున్నాను. ఓకే, సో అది మీరు మీ అజంప్షన్స్ మీద ఉంటుంది, మీ అనాలిసిస్ మీద బేస్ అయి ఉంటుంది, బట్ స్టిల్ ఏంటంటే ఇవి కొద్దిగా రీజనబుల్ గానే ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సో ఆఫ్టర్ 10 ఇయర్స్ ఈ కంపెనీ 5% గ్రో అవ్వచ్చు అనేది, ఇంకా ఎక్కువే గ్రో అవచ్చు, బట్ స్టిల్ కన్వెన్షనల్ పర్పస్ కోసం నేను 5% అనుకుంటున్నాను. ఓకే, సో అలాగే డిస్కౌంట్ వాల్యూ కూడా మనకు తెలుసు, డిస్కౌంట్ రేట్ కూడా మీరు ఇంతకు ముందు వీడియోస్ చూసుంటే నేను 12% యూజ్ చేస్తాను, సో అది కూడా మీకు తెలుస్తుంది. సో నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ చూద్దాం, మనకి దగ్గర దగ్గర 225 crores మనకి అవుట్ స్టాండింగ్ షేర్స్ ఉన్నాయి. ఓకే, అదే రాస్తాను 225.51. ఓకే, సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేసి 225 crores, సో అదే నేను ఇక్కడ రాశాను 225 crores. ఓకే, నెక్స్ట్ డెట్ లెవెల్ వచ్చేసి మనకి నెట్ డెట్, అంటే డెట్ మైనస్ మనం క్యాష్ ని రెండింటిని మైనస్ చేసుకునే వాల్యూ ఇక్కడ రాస్తాం నెట్ డెట్ లెవెల్. సో ఇక్కడ చూడండి 2529 2529 మైనస్ 871 crores మనం చేస్తే కనుక దగ్గర దగ్గర మనకు 1658 crores వస్తుంది, సో అది 1658 crores వస్తుంది, సో అదే నేను ఇక్కడ రాశాను. సో ఈ అనాలిసిస్ ప్రకారం మనకి దగ్గర దగ్గర 394 rupees మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ వస్తుంది. సో దీనికి మనం దగ్గర దగ్గర ఒక 25% మార్జిన్ ఆఫ్ సేఫ్టీ వేసుకున్నా గానీ చూద్దాం ఈ కంపెనీ ఎలాగ మనం పైన ఎంత ఎంత వాల్యూస్ వాల్యుయేషన్ వస్తుందో. ఓకే, 394. ఓకే, మైనస్ అంటే దగ్గర దగ్గర 300 levels కి. ఓకే, 295. ఓకే, సో 300 levels లో ఈ స్టాక్ అనేది మనకి మంచి బయింగ్ ప్రైస్ అనేది అవుతుంది ఇంట్రెన్సిక్ వాల్యూ ప్రకారం. సో దగ్గర దగ్గర మనకి ఇప్పుడు కూడా స్టాక్ అనేది 300 levels లో ఉంది. ఓకే, సో అర్థమైంది కదా ఈ కంపెనీలో ఇన్వెస్టర్ వీళ్ళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఒకసారి చూడండి ఎలా ఉన్నారు. సో లాంగ్ టర్మ్ దగ్గర దగ్గర మన రీటైల్ ఇన్వెస్టర్స్ కేవలం 3% ఉన్నారు. సో ఆ 3% కూడా ఇంకా ఎఫ్ఐఎస్ ఇందులో ఇన్వెస్ట్ చేయాలి, మేబీ ఎఫ్ఐఎస్ ఇందులో ఇంకా హెవీగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది నా అభిప్రాయం. బట్ స్టిల్ ఏంటంటే మేబీ నేను రాంగ్ కూడా అవ్వచ్చు, బట్ ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, రిటైల్ ఇన్వెస్టర్స్ తక్కువ ఉన్న కంపెనీస్ జనరల్ గా ఏంటంటే గోయింగ్ హెడ్ బెటర్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడదే కాదు, సో ఇది హిస్టారికల్ గా ప్రూవ్ అయింది. బట్ ఏదైనా కానీ లెస్ దాన్ 10% అంటే ఇది ఒక్కటే క్రైటీరియాగా తీసుకోకూడదు. సో మీరు తీసుకున్న నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ లో ఇది కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ గా అవ్వచ్చు. అలా అని చెప్పి రిటైల్ ఇన్వెస్టర్స్ మోర్ దాన్ 10% ఉన్న కంపెనీస్ అన్ని చెడ్డ కాదు, అలా అని చెప్పి రిటైల్ ఇన్వెస్టర్స్ లెస్ దాన్ 10% ఉన్న కంపెనీస్ అన్ని మంచివని కాదు. సో ఏంటంటే ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనకి యాడప్ అవుతాయి అన్నమాట. సో జనరల్ గా ఏంటంటే లెస్ దాన్ 10% రిటైల్ ఇన్వెస్టర్స్ కనుక లెస్ దాన్ 10% ఉంటే కనుక, సో ఆ కంపెనీస్ అంటే ఎఫ్ఐఐస్ డిఐఐస్ అలాగే ప్రమోటర్స్ వీళ్ళందరూ కూడా ఆ కంపెనీని వదలట్లేదు అనేది, రిటైల్ ఇన్వెస్టర్స్ కోసం వదలట్లేదు అనేది కనబడుతుంది అన్నమాట. సో నా అనాలిసిస్ ప్రకారం దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఉన్న గెయిల్ ఉన్న ఈ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఈ కంపెనీ ఇక్కడ చూడండి కన్సాలిడేట్ అవుతుంది. సో ఈ కన్సాలిడేట్ అవుతున్నది రీజియన్ ఏంటంటే బయింగ్, మేబీ హెవీ బయింగ్ అనేది చేయొచ్చు, మేబీ ఇక్కడ నుంచి కూడా కరెక్ట్ అవ్వచ్చు. సో ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు లెవెల్స్ 260 కదా, సో 260 levels వరకు కూడా ఇది మేబీ వెళ్ళచ్చు. సో 260 నుంచి 300 levels వరకు కూడా ఇందులో కన్సాలిడేషన్ అవ్వచ్చు 300 నుంచి 260 వరకు. సో ఈ లెవెల్స్ లో అక్యూములేట్ చేసుకోవాల్సిన వాళ్ళందరూ అక్యూములేట్ చేసుకుంటారు, ఆ తర్వాత ఈ స్టాక్ అనేది అప్వర్డ్ జర్నీ కంటిన్యూ చేస్తుంది అనేది, డెఫినెట్లీ కంటిన్యూ చేస్తుంది అనేది నా నమ్మకం. సో ఇంతకు ముందు మీ అందరికీ తెలుసు నేను పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా రన్ చేస్తానని చెప్పి, సో నేను ఒక అంటే రిస్క్ బేస్డ్ దాన్ని బట్టి కంపెనీస్ ని సజెస్ట్ చేస్తాను. సో జనరల్ గా చాలా తక్కువ పిఎస్యూస్ నేను ట్రాక్ చేస్తూ ఉంటాను, మేబీ లెస్ దాన్ 5. సో అలాగే నేను ఒకరికి ఈ స్టాక్ నేను సజెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఏంటంటే లేదు ఈ స్టాక్ లో మనకి
ప్రమోటర్ హోల్డింగ్ తక్కువ ఉంది అది ఇది అని చెప్పారు. బట్ ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నేను ఆయనకి ఇవ్వటం జరిగింది. ఆయన ఏంటంటే కొంచెం మోర్ దాన్ 40 ఇయర్స్ ఉన్నారు, సో రిస్క్ కూడా ఎక్కువ తీసుకోలేరనమాట. సో అలాంటి వాళ్ళకి నేను ఈ కంపెనీ సమ్ ఆఫ్ అలాంటి వాళ్ళకి ఈ కంపెనీ నేను సజెస్ట్ చేయడం జరిగింది. సో ఈ బ్యాక్ డ్రాప్ ఈ అనాలిసిస్ అంతా ఉంది. సో ఇక్కడ ఉన్న ఇంకొక విషయం చెప్తాను మీకు. సో ఈ కంపెనీలోనే చెప్తాను, ఇంకొకటి ప్రైవేట్ ఎంటిటీస్ గురించి కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, ఎంతో కాలం నుంచి రిలయన్స్ వాళ్ళ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, అండ్ రిలయన్స్ తో వాటితో పాటు ఎస్ఆర్ పెట్రోల్ బంక్స్, ఇంకా చాలా కంపెనీస్, ఫ్యూ కంపెనీస్ కూడా ఈ ప్రైవేట్ వాళ్ళు కూడా పెట్రోల్ బంక్స్ లోకి వచ్చారు. అలా అని చెప్పి వాళ్ళు బీపీసీఎల్ ని, హెచ్పీసీఎల్ ని, ఈ బంక్స్ ని, ఈ రెండు బంక్స్ ని కనుక వాళ్ళు డామినేట్ చేయగలిగారా? సో ఈ క్వశ్చన్ మీరు ఆలోచించుకోండి. సో బీపీసీఎల్, హెచ్పీసీఎల్ బంకులు ఎంత ప్రాఫిటబుల్ గా ఉన్నాయి, కంపెనీస్ స్టిల్ ప్రాఫిటబుల్ గా ఎలా ఉన్నాయి, స్టిల్ ఏంటంటే రిలయన్స్ పెట్రోల్ బంకులు మనం చూసాము, ఎస్ఆర్ పెట్రోల్ బంకులు చూసాము, ఇంకా వేరే వేరే కంపెనీస్, చిన్న చిన్న కంపెనీస్ కూడా వచ్చాయి. సో ప్రైవేటైజేషన్ అయినా కానివ్వండి, సో వాళ్ళు కూడా ఎంతకాలం నుంచి మనకి ఉన్నారు. సో నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఇమీడియట్ ఎఫెక్ట్, ఓకే, సో ఇమీడియట్ ఎఫెక్ట్ అనేది ఈ న్యూస్ వల్ల ఇమీడియట్ ఎఫెక్ట్ అనేది ఇమీడియట్ గా ఉండదు. బట్ ఏంటంటే గోయింగ్ అహెడ్ అట్లీస్ట్ 5 ఇయర్స్ అంటే నా ఆలోచన ప్రకారం అట్లీస్ట్ 5 ఇయర్స్ వరకు కూడా ఎటువంటి రెవెన్యూస్ లో కానీ ఎటువంటి ఇంపాక్ట్ అనేది రావటం చాలా కష్టం. ఎందుకంటే ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్, దీనికోసం ప్రైవేట్ కంపెనీస్ కూడా చాలా, రిలయన్స్ లాంటి కంపెనీస్ కూడా ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మహానగర్ గ్యాస్ డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను. సో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సో వాటన్నిటిని కూడా కోప్ అప్ అవ్వాలంటే అట్లీస్ట్ 5 ఇయర్స్ పడుతుందని నా అభిప్రాయం. ఈ న్యూస్ వల్ల ఏంటంటే మేబీ ఈ న్యూస్ కూడా నిజం అవ్వచ్చు, లేకపోతే నిజం కాకపోవచ్చు. ఒకవేళ మెయిన్ ఏంటంటే దీనివల్ల ఇలాంటి న్యూస్ క్రియేట్ చేసి రిటైల్ ఇన్వెస్టర్స్ ని ప్యానిక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ని తీసుకోవాలి అనేది డిఐఎస్ కానివ్వండి, ఎవరైనా కానీ, ఎఫ్ఐఎస్ కానివ్వండి, లేకపోతే ప్రమోటర్సే కానివ్వండి, మేబీ అలాంటిది ఏదైనా ఉంది, అలాంటి న్యూస్ బేస్డ్ సెల్లింగ్ వస్తే గనక వీళ్ళు క్యాష్ ఇన్ చేసుకుందాం అని ఏమన్నా అనుకుంటున్నారనేది నా అభిప్రాయం. ఓకే, సో ఆలోచించండి. సో ఆలోచించి ఇలాంటి వాటికి డెసిషన్స్ తీసుకోండి. ఇలాంటి మంచి కంపెనీస్ ని మీరు ఓన్ చేసుకోవాలన్నా, ఇలాంటి మంచి కంపెనీస్ ని ఓన్ చేసుకుంటాం కదా, వాటిని హోల్డ్ చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ కంపెనీ నేను డిస్కస్ చేస్తాను. సో నెక్స్ట్ కంపెనీ మనకి మహానగర్ గ్యాస్ లిమిటెడ్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మహానగర్ గ్యాస్ పరిస్థితి ఏంటో చూద్దాము. సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది నేను ఏం చెప్పాలనుకున్నాను. ఓకే, సో ఇక్కడ కూడా నాకు కొంతమంది ఈ షేర్ హోల్డింగ్ గురించి ప్రమోటర్ హోల్డింగ్ తక్కువ, ప్రమోటర్ హోల్డింగ్ తక్కువ అంటున్నారు. సో ఇక్కడ కూడా మనకి ప్రమోటర్ హోల్డింగ్ ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ చూడండి, నాన్ ఇన్స్టిట్యూషనల్ రిటైల్ ఇన్వెస్టర్స్ కేవలం 10% మాత్రమే ఉన్నారు. సో ప్రమోటర్స్ 42.5 పర్లేదు. ఓకే, సో ఎఫ్ఐఎస్ చూడండి, 25% ఈ స్టాక్ లో ఇన్వెస్టెడ్ అయి ఉన్నారు. మన రిటైల్ ఇన్వెస్టర్స్ వై ఎందుకు మనం ప్యానిక్ అయిపోతామో నాకు అర్థం కాదు. సో అదర్ డిఏఎస్ చూడండి 11% ఉన్నారు, తర్వాత మ్యూచువల్ ఫండ్ 6% ఉన్నారు, ఇన్సూరెన్స్ 6% ఉన్నారు. ఎస్, అఫ్ కోర్స్, దీనికి ఏంటంటే ఈ కంపెనీలో గెయిల్ చూడండి దగ్గర దగ్గర 32.5% గెయిల్. సో గెయిల్ ఆల్రెడీ ఇందులో ప్రమోటర్ అనమాట. ఇంతకు ముందు ఏంటంటే ఈ కంపెనీలో బీజీ ఉంది కదా, సో బ్రిటిష్ గ్యాస్ అనే కంపెనీ ఉంది, ఆ కంపెనీ అండ్ గెయిల్ రెండు కలిపి జాయింట్ వెంచర్ పెట్టారు. ఇంతకుముందు కూడా నేను డిస్కస్ చేశాను, మేబీ బీజీ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ప్రమోటర్ కూడా ఎప్పుడు చూడండి, ఇండియన్ ప్రమోటర్, వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ తో చేసిన డీల్ ఇది. సో వాళ్ళు ఏంటంటే బీజీ గ్యాస్ అండ్ బ్రిటిష్ గ్యాస్ బయట కంపెనీ. ఓకే, సో వాళ్ళు ఏంటంటే మేబీ వాళ్ళు ఆ జాయింట్ వెంచర్ మేబీ పెట్టినప్పుడు మేబీ 10 ఇయర్స్ అనో 15 ఇయర్స్ అనో జాయింట్ వెంచర్ పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళకి ఇంత ప్రాఫిట్స్ వచ్చాయనో, లేకపోతే కంపెనీ వేరే వాళ్ళకి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్, మంచి ఇన్వెస్ట్మెంట్స్ దొరికాయేమో, లేకపోతే వాళ్ళ ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ క్యారీ చేసుకోవడానికి క్యాపిటల్ రిక్వైర్మెంట్ అయ్యిందో, నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ ప్రమోటర్ ఫారిన్ ప్రమోటర్ ఓకే ఫారిన్ ప్రమోటర్ ఇందులో జాయింట్ వెంచర్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోవడంలో పెద్ద తప్పేం లేదు. సో దాన్ని మనం నెగిటివ్ గా తీసుకోకూడదు అనేది నేను ఇంతకు ముందు ఎన్నో సార్లు చెప్పాను. సో జాయింట్ వెంచర్స్ లో కూడా ఎప్పుడు కూడా ఇది ఫారిన్ ప్రమోటర్ ఉన్నది కంపెనీ, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎప్పుడైనా డిస్ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి 42% ప్రమోటర్ ఉన్నారు, 25% ఎఫ్ఐఎస్ ఉన్నారు, డిఐఎస్, మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ కలిపి కూడా దగ్గర దగ్గర 40% ఉన్నారు. ఓకే, 30% ఉన్నారు, కేవలం 10% మాత్రమే రిటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ప్యాటర్న్ కూడా చూద్దాం ఏం జరుగుతుందో.
ఓకే. సో చూడండి కంటిన్యూస్ గా ఎఫ్ఐఎస్ ఎలాగా ఇక్కడ మనకి హోల్డింగ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారో చూడండి. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ కొద్దిగా డిస్ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. ఓకే, సో ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఇంక్రీజ్ అవుతున్నారు ఇందాక గెయిల్ లాగే. డిఐఎస్ కూడా ఇందులో కొద్దిగా ఇంక్రీజ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి మన రిటైల్ ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటో చూద్దాం. రిటైల్ ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ ని అమ్ముకుంటున్నారు. ఓకే, సో చూడండి, ఆలోచించండి ఎందుకు అనేది మీకు ఆన్సర్ ఇప్పుడు ఆల్రెడీ మీ ముందుండే ఉంటుంది. సో మహానగర్ గ్యాస్ కున్న కొన్ని పాజిటివ్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను, ఇది ముంబై థానే రీజియన్ లో మోనోపోలీ. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. దీని కంపెనీ పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతకు ముందు కూడా నేను డిస్కస్ చేశాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేసి ఉంది కస్టమర్స్ కి గ్యాసెస్ కి. సో ఒకవేళ ఏదైనా వేరే కంపెనీ కూడా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ వాళ్ళు కూడా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటే కనుక వాళ్ళు కూడా వీళ్ళ గ్యాస్ పైప్ లైన్స్ త్రూనే చేయాల్సి వస్తుంది. సో అదే వీళ్ళకి పాజిటివ్. ఇంకొకటి ఏంటంటే మహానగర్ గ్యాస్ వీళ్ళ ఇంక్రీజ్ అన్నారు, న్యాచురల్ గ్యాసెస్ పైన ఇంక్రీజ్ వస్తే గనక ఆ ప్రైస్ హైక్స్ ని కస్టమర్స్ కి ఈజీగా పాస్ ఆన్ చేయగలుగుతుంది. ఇప్పటి వరకు అలాగే చేసింది. సో ఏదైనా మన గ్యాస్ ప్రైసెస్ లో హైక్ వస్తే అవి వెంటనే కస్టమర్స్ కి పాస్ ఆన్ చేయగలుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ కంపెనీ కనుక డిక్లైన్ వచ్చింది అనుకోండి, అంటే న్యాచురల్ గ్యాస్ ప్రైసెస్ లో డిక్లైన్స్ వస్తే గనక ఆ ప్రాఫిట్స్ ని మాత్రం అది కస్టమర్స్ కి పాస్ ఆన్ చేయట్లేదు, ఆ ప్రాఫిట్స్ మాత్రం ఇది రిటైన్ చేసుకుంటుంది. సో ఇలాగ కంపెనీకి తప్పకుండా ఈ కంపెనీ ఒక మోట్ లాంటిది క్రియేట్ చేసుకుంది, ఎస్పెషల్లీ మహారాష్ట్ర రీజియన్ లో. ఓకే, సో ఇది ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బిజినెస్, గ్యాస్ పైప్ లైన్ లేయింగ్ ఇదంతా కూడా ఆల్రెడీ ఆ క్యాపెక్స్ అంతా కూడా మోస్ట్లీ అయిపోయింది. బట్ ఏంటంటే కొన్ని స్టేట్స్ లో కొంత న్యూ లొకేషన్స్ లో ఇప్పుడు ఇది కంటిన్యూ చేస్తుంది క్యాపెక్స్ అరేంజ్మెంట్స్. ఓకే, సో ఈ కంపెనీ ఏంటంటే ఓకే, సో ఇలాంటి క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ ఉండటం వల్ల ఏంటంటే ప్రైవేట్ ప్లేయర్స్ అంత ఈజీ కాదు ప్రైవేట్ ప్లేయర్స్ కి ఇందులోకి ఇన్వెస్ట్ చేయటం, ఇందులోకి రావటం. ఓకే ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో మహానగర్ గ్యాస్ మిగతా వాటికి ఏంటంటే మహానగర్ గ్యాస్ వర్కింగ్ క్యాపిటల్ చాలా తక్కువ. సో ఈ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ అన్ని ఉన్నాయి ఈ కంపెనీలో. సో హైక్ ఇన్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ హైక్ ఉండటం వల్ల హైక్ అయితే గనక అవి ఈజీగా కస్టమర్ కి పాస్ ఆన్ చేస్తుంది. సో ఇప్పటి వరకు కూడా మహానగర్ గ్యాస్ మంచి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ని జనరేట్ చేసింది. ఓకే, సో మీకు అది నేను ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో కంపెనీ చూడండి పాజిటివ్ ఫ్రీ, ఇప్పటి వరకు కూడా మంచి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ని జనరేట్ చేస్తుంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి దగ్గర 20% నెట్ ప్రాఫిట్ మార్జిన్స్. సో ఈ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండటం వల్ల కస్టమర్స్ కి పాస్ ఆన్ చేయటము, మోనోపోలీ స్టేటస్ ఉండటం వల్ల ఇప్పుడు నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను ఇది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంపెనీస్ అని. దీని మార్జిన్స్ చూడండి, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ దగ్గర 20%, 21% నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉన్నాయి. ఓకే, సో దీని యొక్క కొన్ని రేషియోస్ ఇక్కడ ఇంపార్టెంట్ రేషియోస్ చూద్దాం. సో పిఈ వచ్చేసి మనకి దగ్గర 15 పిఈ ఉంది. ఓకే, సో ప్రైస్ టు బుక్ వాల్యూ మనకి వచ్చేసి 3.5 times ఉంది. ఓకే, పెగ్ రేషియో వచ్చేసి 1.5 times ఉంది, విచ్ ఇస్ గుడ్. ఓకే, ఈవీఏ బిట్టా లెస్ దాన్ 10 ఉంది, 8.4, విచ్ ఇస్ గుడ్. ఓకే, ప్రైస్ టు ఫ్రీ క్యాష్ లో కొద్దిగా హయ్యర్ సైడ్ లోనే ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ దగ్గర 25% ఉంది. ఓకే, సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ కూడా దగ్గర 37% ఉంది. ఓకే, సో ఇలాంటి కంపెనీస్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ హై. సో నెట్ ఇలాంటి డెట్ జీరో డెట్ కంపెనీ. సో దీని యొక్క వాల్యుయేషన్ కూడా డిసిఎఫ్ యూజ్ చేసి దీని యొక్క వాల్యుయేషన్ కూడా చూద్దాము. అలాగే టెక్నికల్ గా కూడా ఈ స్టాక్ ఏ లెవెల్స్ కి రీచ్ అవ్వచ్చు అనేది కూడా చూద్దాం. సో ఇలాంటి కంపెనీ నుంచి ఎందుకు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలో లేకపోతే లాస్ బుకింగ్ చేసుకోవాలో అని ఎందుకు ఇన్వెస్టర్స్ ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. సో అదొకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ కంపెనీ మనం కూడా మళ్ళీ డిసిఎఫ్ క్యాలిక్యులేషన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి లాస్ట్ 3 years మనకి 864 crores ఉంది. సో దగ్గర మనం 300 crores అనుకోవచ్చు, లేకపోతే 275 crores మనం దీనికి లాస్ట్ 3 years లేకపోతే క్యాలిక్యులేట్ 275 crores వేసుకుందాము. సో యావరేజ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ వచ్చేసి 275 crores వేద్దాము.
ఓకే ఇక్కడ 275 crores రాశాను. సో గ్రోత్ రేట్ చూద్దాము మహానగర్ గ్యాస్ ది. సో ఇక్కడ కూడా కొద్దిగా నాకు లాస్ట్ 3 ఇయర్స్ 2% అన్నాడు. సో అది నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఈ ఇయర్ వచ్చేసి 25% అన్నాడు. సో మనం లాస్ట్ 3 ఇయర్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి మార్చ్ 2017 నుంచి 2019 ఓకే 2034 ఇక్కడ చూద్దాము. సో ఇందాక వెబ్సైట్ ఉంది కదా 2034 ఒకటి ఓకే 2034 ఆ తర్వాత ఈ ఇయర్ వచ్చేసి 2791 ఓకే 2791 మనకి ఇచ్చేసి 3 ఇయర్స్. సో దగ్గర దగ్గర 11% గ్రో అయ్యింది ఓకే. సో 11% లాస్ట్ 3 ఇయర్స్ 11%. సో నేను ఇక్కడ మనకి 11% అని ఉంది. సో నేను దగ్గర దగ్గర మనకి దీన్ని నేను ఒక 10%కి వేసుకుంటాను ఓకే. సో ఆ తర్వాత ఇయర్స్ దగ్గర దగ్గర మనకి 8%తో గ్రో అవుతుంది అనుకుందాము ఓకే. సో ఇక్కడ యావరేజ్ గా 9% తో ఇక్కడ నుంచి గ్రో అవుతుంది అని అనుకుందాం. సో టెర్మినల్ గ్రోత్ రేట్ నేను అంతే ఉంచుతున్నాను 5%. సో డిస్కౌంట్ రేట్ 12% ఉంచుతున్నాను. నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ చూద్దాం మనం ఓకే. సో నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ వచ్చేసి 10 crores 9.88. సో అదే రాస్తాను ఇక్కడ ఓకే. అలాగే డెట్ లెవెల్స్ మనకి నెట్ డెట్ మనకి క్యాష్ ఉంది 0 డెట్. సో 92 crores. సో అదే ఇక్కడ 92 crores రాశాను. సో ఈ వాల్యుయేషన్ ప్రకారం మనకి దగ్గర దగ్గర ఈ స్టాక్ వచ్చేసి మనకి 575 లెవెల్స్ ఓకే. సో 575 లెవెల్స్ కి మనకి ఫెయిర్ వాల్యుయేషన్ ఉంది. సో అలా కాకుండా మనం ఇది ఈ కంపెనీ ఇక్కడ 11% ఒకవేళ మనం ఇంతకు ముందు చూసినట్లుగానే ఒకవేళ 11% గ్రో అవుతే కనుక చూద్దాము. సో ఓకే సో 11% అలాగే ఇక్కడ కూడా నేను ఇది 9% గ్రో అవుతుంది అనుకుందాం ఒకవేళ అసంప్షన్స్. సో 11% అండ్ 9% గ్రో అయితే కనుక దగ్గర దగ్గర 600 లెవెల్స్ కి ఈ స్టాక్ అనేది దీని యొక్క ఫెయిర్ వాల్యూ ఉంది ఓకే. సో ప్రస్తుతానికి ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ మనం దగ్గర దగ్గర 600 లెవెల్స్ కి ఈ కంపెనీ ఫెయిర్ వాల్యుయేషన్ అనుకుందాం ఓకే. సో ఇక్కడ మనం ఒకసారి వెళ్దాము చార్ట్స్ ఒకసారి చూద్దాము. సో మహానగర్ గ్యాస్ యొక్క చార్ట్స్ ఏమని చెప్తున్నాయో చూద్దాము ఓకే. సో ఇది మిడ్ క్యాప్ కంపెనీ. సో లెస్ దాన్ 10 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది ఓకే. సో ఇంకా గోయింగ్ హెడ్ ఈ కంపెనీకి చాలా బ్రైట్ ఇంకా చాలా హై లెవెల్స్ కి వెళ్ళొచ్చు అనేది గోయింగ్ హెడ్ ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఓకే. సో టెక్నికల్స్ పరంగా చూద్దాం ఈ స్టాక్ ఎక్కడ రావచ్చు అని చెప్పి. సో నేను ఇక్కడ వీక్లీ చార్ట్స్ లోకి వెళ్తాను మనకి ఈజీగా ఉంటుంది గ్లాన్స్ చేయడానికి ఓకే. సో ఇక్కడ చూడండి నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను దగ్గర దగ్గర సో ఇలా ఒక లైన్ డ్రా చేయొచ్చు ఇక్కడ నుంచి ఓకే. ఈ లైన్ ప్రకారం ఈ స్టాక్ దగ్గర దగ్గర మనకి ఇక్కడ సపోర్ట్ దగ్గర దగ్గర 775 లెవెల్స్ దగ్గర ఈ స్టాక్ అనేది సపోర్ట్ తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. 775 లెవెల్స్ ఈ స్టాక్ అనేది సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా. సో అప్రాక్సిమేట్ గా చూడండి ఎందుకు ఈ కంపెనీస్ ఈ కంపెనీస్ యొక్క వాల్యూ చూడండి ఒకసారి వాల్యూ ఇన్ ద సెన్స్ ఎందుకు ఈ కంపెనీస్ నుంచి మీరు ప్రాఫిట్ బుకింగో లేకపోతే ఇంకోటి లాస్ బుకింగో ఎందుకు మీరు ఈ కంపెనీస్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. సో ఈ వీటి యొక్క ప్రమోటర్ హోల్డింగ్స్ బేస్ కాదు వీటి యొక్క లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ బేస్ చూసుకోండి. గెయిల్ చూడండి అలాగే మహానగర్ గ్యాస్ చూడండి. సో కేవలం 10% మాత్రమే రిటైల్ ఇన్వెస్టర్స్ ఇందులో ఇన్వెస్టెడ్ అయి ఉన్నారు ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఇంద్రప్రస్థ గ్యాస్ గురించి వెళ్తాను ఓకే. ఓకే ఫ్రెండ్స్. సో మీరు ఇంద్రప్రస్థ గ్యాస్ కి అలాగే పెట్రోనెట్ ఎల్ఎన్జీకి రెండింటి యొక్క మీరు డిసిఎఫ్ మెథడ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఓకే. ఇంద్రప్రస్థ గ్యాస్ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ కూడా ఒకసారి చూద్దాము. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి ఇక్కడ 45% ప్రమోటర్స్ ఉన్నారు. ఈ కంపెనీ కూడా దగ్గర దగ్గర 21% ఎఫ్ఐఐస్ ఉన్నారు. 9% ఇన్సూరెన్స్, 7.5% మ్యూచువల్ ఫండ్స్, 6% డిఏఎస్. ఇది కూడా చూడండి కేవలం 10% మాత్రమే మనకి రిటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు ఓకే. సో ఈ చూడండి బీపీసీఎల్ ఈ కంపెనీలో 22.5% స్టేక్ ఉంది ఓకే. ఎల్ఐసి 6.24% ఈ కంపెనీలో స్టేక్ ఉంది ఓకే. సో మరి మనకు మరి రిటైల్ ఇన్వెస్టర్స్ ఎందుకు ఈ కంపెనీని వద్దనుకుంటారో నాకు అర్థం కాదు ఓకే. సో ఇక్కడ చూడండి ఎఫ్ఐఐస్ కూడా మనకి దగ్గర దగ్గర చూసినట్లయితే పాజిటివ్ గానే ఇంక్రీస్ చేసుకుంటున్నారు ఓకే.
అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి కంపెనీస్ కూడా ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇందులో హైక్ చేస్తున్నారు. ఓకే, సో డిఐఎస్ కొద్దిగా స్టేక్ చెప్పాలంటే ఫ్లాట్గా ఉన్నారు, లైట్గా డిజిన్వెస్ట్మెంట్ చేశారు. బట్ చూడండి, రిటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం కంటిన్యూస్గా ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. సో రిటైల్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళని ఎగ్జిట్ చేస్తున్నారు, ఇది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. ఓకే, సో అలాగే టెక్నికల్ పరంగా కూడా చూద్దాము. సో ఇంతకు ముందు కూడా నేను ఐజీఎల్ గురించి డిస్కస్ చేశాను, అది చూపిస్తాను మీకు. ఇందులో స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కూడా ఒకటి వచ్చింది, అది మన మెన్షన్ చేసిన టార్గెట్స్ ప్రకారం రీచ్ అవటం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ స్టాక్ మళ్ళీ రీట్రేస్ అవటం జరిగింది. ఓకే, సో అది కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇది ఇంతకుముందు నేను 315 లెవెల్స్ లో ఇందులో ఎంటర్ అవ్వమన్నాను ఫర్ ద టార్గెట్స్ ఆఫ్ దగ్గర 350. సో ఎగ్జాక్ట్ గా స్టాక్ అనేది దాన్ని ఫాలో అయ్యింది, మీకు నేను చూపిస్తాను అది కూడా. ఓకే, సో ఇక్కడ చూడండి, బై 320, టార్గెట్ 350, ఎగ్జాక్ట్ గా 315 టచ్ చేసి మళ్ళీ రిట్రేస్ అయింది, దగ్గర స్టాప్ లాస్ వచ్చేసి 290. ఓకే, సో ఒక ఇంపార్టెంట్ లెవెల్, ఈ లెవెల్స్ ని మర్చిపోండి, ఒక ఇంపార్టెంట్ లెవెల్ కనుక ఐజీఎల్ లో మీరు చూడాలి అనుకుంటే కనుక ఎగ్జాక్ట్ గా నేను మీకు చూపిస్తాను మీకు. సో ఈ రెండు జోన్లు, సో ఇక్కడ ప్రస్తుతానికి స్ట్రాంగ్ సపోర్ట్, 300 లెవెల్స్ చాలా స్ట్రాంగ్. ఒకవేళ అది బ్రేక్ అయితే కనుక ఈ స్టాక్ దగ్గర 290 లెవెల్స్ కి రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 290 ఆ తర్వాత దగ్గర 275 లెవెల్స్ వరకు మేబీ ఈ స్టాక్ అనేది రీచ్ అవ్వచ్చు. సో అది కూడా ఒక మంచి బయింగ్ ఆప్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే కనుక మీరు ఎలాగైతే ఎఫ్ఐఐస్ ఎలాగైతే ఇందులో కంటిన్యూస్ గా అలొకేషన్ ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళి అలాగా లాంగ్ టర్మ్ గా పట్టుకొని ఉన్నారు ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ని, మీరు కూడా అలాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, కన్విక్షన్ ఉన్న ఇన్వెస్టర్స్, ఎటువంటి న్యూస్ కి బెదరని ఇన్వెస్టర్స్ అయితే కనుక తప్పకుండా ఇలాంటి కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీ గురించి మాట్లాడతాను. సో లాస్ట్ కంపెనీ పెట్రోనెట్ ఎల్ఎన్జీ. సో ఇప్పుడు మీకు ఈ పాటికి అర్థమైనట్లుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో ఈ కంపెనీ మాత్రం కంటిన్యూస్ గా రైజ్ అవుతుంది. ఓకే, సో ఇవాళ కూడా ఈ కంపెనీ దగ్గర 1.5% రైజ్ అయింది. సో ఇందులో టెక్నికల్ ఎంట్రీ ఆపర్చునిటీ ఉంది ప్రస్తుతానికి, ట్రేడింగ్ పర్పస్ కూడా ఈ స్టాక్ ఇప్పుడు ఆపర్చునిటీలో ఉంది, చూపిస్తాను అది మీకు ఎలాగో. సో ఇది కూడా సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్, స్ట్రాంగ్ చార్ట్స్ లో ఈ కంపెనీ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో ఇది, సో ఎంట్రీ ప్రైస్ ఈ రేంజ్ మనకి 245 ఎంట్రీ ప్రైస్, మంచి ఎంట్రీ ప్రైస్ చెప్పాలంటే దగ్గర నా ప్రకారం ఏంటంటే 240 నుంచి 245 వరకు. ఓకే, సో అలాగే మీరు 240 నుంచి 250 వరకు కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, 250 వరకు కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు 240 నుంచి 250 వరకు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ అది రెసిస్టెన్స్ లైన్, ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చింది స్టాక్. సో ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్, 1, 2, 3. ఓకే, సో ఇక్కడ చూద్దాం మనం టార్గెట్స్ చూద్దాం, 240 నుంచి 250 లెవెల్స్ ఎంట్రీ ప్రైస్. ఓకే, టార్గెట్స్ వచ్చేసి ఈ లెవెల్స్. ఓకే, సో ఇక్కడ బ్రేక్అవుట్ పై నుంచి ఈ లెవెల్స్. ఓకే, దగ్గర ఈ స్టాక్ దగ్గర మనకి 275 లెవెల్స్ ని రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఆల్రెడీ ఈ కంపెనీ ఇంతకు ముందు మనకి కన్సాలిడేట్ అవుతుంది, ఇప్పుడు ప్రస్తుతం ఇంతకుముందు ఈ లెవెల్స్ ఎప్పుడూ కూడా ఇది కూడా బాగానే కరెక్ట్ అయింది మనకి, చూడండి. ఓకే, సో ఇది ఈ రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ లెవెల్స్ దగ్గర 275 లెవెల్స్ ని రీచ్ అవడానికి ఛాన్స్ ఉంది ఈ స్టాక్. ఓకే, సో ఇది టెక్నికల్ లెవెల్స్ ప్రకారం. ఓకే, బట్ లాంగ్ టర్మ్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే కూడా ఇది కూడా మంచి లెవెల్సే. నాకు తెలిసి 240-250 లెవెల్స్ కూడా లాంగ్ టర్మ్ కి మంచి లెవెల్స్ గానే ఉంటాయి. ఓకే, సో మీరు కూడా దీని యొక్క లైట్ గా నేను ఈ ఎక్కడ చూస్తాను మీకు చూసి దీని యొక్క వాల్యుయేషన్ కూడా ఒకసారి ఎస్టిమేట్ ఇస్తాను మీకు. సో వాల్యుయేషన్ పరంగా కూడా ఇది చీప్ గానే ఉంది మిగతా వాటితో పోల్చుకుంటే. మహానగర్ అండ్ నేను దీన్ని క్యాలిక్యులేట్ చేశాను ఇంతకుముందు ఎగ్జాక్ట్ గా వాల్యూగా దగ్గర మనకి 220 లెవెల్స్ దీని ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చినట్లుంది. బట్ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి, ఈ కంపెనీకి 7% మాత్రమే ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి పెగ్ రేషియో మనకి గ్రేటర్ దాన్ 1 ఉంది. సో ఈవీ బిట్టా చూడండి 10 ఉంది. ఓకే, సో అలాగే ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో కూడా 13 ఉంది. ఓకే,
సో వాల్యుయేషన్ పరంగా చూసినట్లయితే అంత ఎక్స్పెన్సివ్ కాదు. పీఈ చూడండి 17, ప్రైస్ టు బుక్ వాల్యూ దగ్గర దగ్గర 3.75 times ఉంది. ఓకే, సో ఓకే మీకు అర్థమైంది కదా. సో ఇలాంటి కంపెనీస్ని ఎందుకు మనం ఉంచట్లేదు, ఎందుకు మనం భయపడుతున్నాం ఇలాంటి కంపెనీస్ని హోల్డ్ చేసుకోవటానికో ఒకసారి ఆలోచించండి. పెట్రోనెట్ కూడా చూద్దాము ప్రమోటర్ హోల్డింగ్ ఎలా ఉందో. సో ఈ పాటికి మీకు అర్థమైంది కదా. సో ప్రైవేట్ ఎంటిటీస్ వస్తే ఏం జరుగుతుందో, లేకపోతే ఏదో గ్లోబల్ బ్రోకరేజెస్ దీన్ని డౌన్గ్రేడ్ చేశాయనో అప్గ్రేడ్ చేశారనో. ఓకే, సో ఇక్కడ కూడా ప్రమోటర్స్ 50% ఉన్నారు, ఎఫ్ఐఎస్ దగ్గర దగ్గర 26% ఎఫ్ఐఎస్ ఉన్నారు. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ 11%, డిఐఎస్ 0.15%. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ కొంచెం ఎక్కువ ఉంది మిగతా వాటి మీద, సో 13% ఉంది. ఓకే, ఇందులో బీపీసీఎల్ 12%, కోటక్ మ్యూచువల్ ఫండ్ దగ్గర దగ్గర 2% హోల్డింగ్లో ఉన్నారు. ఓకే, సో ఇక్కడ కూడా ఏం చూద్దాం ఒకసారి రిటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూస్గా ఈ స్టాక్ అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ కొద్దిగా తగ్గ ఆఫ్లోడ్ చేశారు, డిఐఎస్ కూడా కొద్దిగా ఆఫ్లోడ్ చేసిన జరిగారు. బట్ చూడండి మన ఎన్ఐఎస్ కూడా ఇందులో కంటిన్యూస్ గా ఇక్కడ అమ్ముకుంటున్నారు. ఓకే, సో ఆలోచించండి మీరు ఇప్పుడు ఈ పాటికి మీకు అర్థమయ్యి ఉంటుంది నేను వీటిపైన నా అభిప్రాయం ఏంటో, ఈ కంపెనీస్ పైన నా అభిప్రాయం, అలాగే ఈ న్యూస్ పైన నా అభిప్రాయం ఏంటో కూడా మీకు అర్థమయ్యి ఉంటుంది. సో టెక్నికల్ లెవెల్స్ కూడా టెక్నికల్స్ గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వాల్యుయేషన్ పరంగా కూడా మనం డిసిఎఫ్ మెథడ్ కూడా క్యాలిక్యులేట్ చేసాము టూ కంపెనీస్ కి, గెయిల్ కి దగ్గర దగ్గర మనకి మంచి లెవెల్స్ లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది. సో అలాగే మనకి ఈ టెక్నికల్ పరంగాను డిసిఎఫ్ పరంగాను దగ్గర దగ్గర 750 లెవెల్స్ కి, లెస్ దాన్ 700 to 750 లెవెల్స్ కి మనకి మహానగర్ గ్యాస్ రావచ్చు అనేది మన అభిప్రాయం. ఓకే, సో అలాగే పెట్రోనెట్ ఎల్ఎన్జీ కూడా ఇప్పుడు మంచి టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మంచి ప్యాటర్న్ లో ఫామ్ అయ్యింది, ఇప్పుడు ఫ్రెష్ గా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, సో 240 to 250 లెవెల్స్ వరకు కూడా ఈ కంపెనీలో మీరు ఎంటర్ అవ్వచ్చు. బట్ షార్ట్ టర్మ్ కి అయితే కనుక సో దగ్గర దగ్గర 275 లో మీరు ట్రేడింగ్ పర్పస్ అయితే కనుక 275 లో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, సో బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే కనుక దగ్గర దగ్గర 230 to 240 లెవెల్స్, 250 లెవెల్స్ నెట్లో కూడా స్టాగర్డ్ బయింగ్ అనేది మీరు చేయొచ్చు పెట్రోనెట్ ఎల్ఎన్జీ. ఓకే, సో ఇలాంటి మోట్ ఉన్న కంపెనీస్, ఇలాంటి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉన్న కంపెనీస్ ప్రైవేట్ ప్లేయర్స్ ఒకవేళ వచ్చినా కానివ్వండి, వాళ్ళకి చాలా టైం పడుతుంది ఈ స్టేజ్ కి రావాలన్న, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా, గ్యాస్ పైప్ లైన్స్ లే చేయాలన్నా వీటికి టైం పడుతుంది. అట్లీస్ట్ 5 years, కమింగ్ 5 years వరకు కూడా వీళ్ళకి చెప్పుకోదగ్గ ఇదైతే ఏమి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు అనేది నా అభిప్రాయం. బట్ మోర్ ఓవర్ గవర్నమెంట్ స్టేక్ ఉన్న కంపెనీస్ లైక్ గెయిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్టేక్ ఉన్న కంపెనీస్. సో వాటి యొక్క గవర్నమెంట్ డెసిషన్స్ వల్ల ఈ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీస్ ఎఫెక్ట్ అవుతాయి. బట్ బిజినెస్ మోడల్, బిజినెస్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. మేబీ ఈ టారిఫ్ హైక్స్ లో తగ్గించటాలు, లేకపోతే మేబీ ఏదైనా డిజిన్వెస్ట్మెంట్ కానీ ఇలాంటి నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల మేబీ వీటి రెవెన్యూస్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు. బట్ స్టిల్ ఏంటంటే లాంగ్ టర్మ్ హారైజన్ ఉండి మీరు గనక ఎఫ్ఐఎస్ ఎలాగైతే ఈ కంపెనీస్ లో స్టేక్స్ ఇంక్రీజ్ చేసుకుంటా ఎలాగైతే పట్టుకొని ఉన్నారో ఈ కంపెనీస్ ని, మీరు కూడా అలాగా అంత కన్విక్షన్ ఉండి మీరు కూడా ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ అనేది కేపబిలిటీస్ ఉంటే తప్పకుండా ఇలాంటి కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇలాంటి న్యూస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు అప్గ్రేడ్ చేశారో వాళ్ళు డౌన్గ్రేడ్ చేశారనే పట్టించుకోకుండా మీరు మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే గనక తప్పకుండా మీకు ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వస్తాయి అనేది నా అభిప్రాయం. సో ఓకే ఫ్రెండ్స్, సో మీరు గనక ఈ మీకు అనాలిసిస్ అర్థమై ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్స్ చేయండి. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ కంపెనీస్, మంచి కంపెనీస్ కూడా నేను పోర్ట్ఫోలియోలో సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో పోర్ట్ఫోలియో సర్వీసెస్ కనుక మీకు కావాలంటే కనుక ఈమెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్ లో ఉంచుతాను. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ రిలేటెడ్ ఎటువంటి క్వైరీస్ ఉన్నా కానీ మీరు ఆ ఈమెయిల్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇందులో నేను డిస్కస్ చేసిన కంపెనీస్ అన్ని కూడా నేను ఎగ్జాంపుల్ పర్పస్ కోసమే చేశాను. మిమ్మల్ని నేను ఈ కంపెనీ లో ఇన్వెస్ట్ చేయమని నేను చెప్పట్లేదు, లేకపోతే ఈ కంపెనీస్ నుంచి మీరు సెల్ చేయండి అని నేను చెప్పట్లేదు. ఓకే, సో గమనించండి, కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం, ఎలా రిటైల్ ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ లో బెనిఫిట్ అవుతారు అనే దాని పర్పస్ కోసమే నేను ఈ ఛానల్ నేను క్రియేట్ చేశాను. నా లెర్నింగ్స్ ని అందరికీ ఉపయోగపడాలి అని చెప్పడం కోసమే ఈ
ఛానల్ నేను క్రియేట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, సో ఈ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై హింద్.